భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 11వ అధ్యాయం, మాఘస్నాన వ్రతప్రభావము. విష్ణుమూర్తి దేవతలనుద్దేశించి, దేవతలారా, విశ్వామిత్రాది మహామునులను పరిశుద్ధులను గావించిన మాఘస్నానము మీ ఇంద్రుణ్ణి మాత్రము ఎందులకు పరిశుద్ధుణ్ణి చేయకుండును. కావున మీరు ఇంద్రుణ్ణి తీసుకుని వెళ్ళి స్నానము చేయించినచో అతడు పరిశుద్ధుడు కాగలడు, మరియు మాఘమాస ప్రభావమును చెప్పెదను వినండి అని ఇలా పలికెను. మాఘశుక్ల పూర్ణిమ రోజున మాఘస్నానము చేసి వృషోత్సర్జనము చేయువాడు సమస్త పాపముల చేతను విడువబడును. మాఘమాసమున సూర్యుడుదయించుచుండగా స్నానము చేయువారు పాపము నుండి విడువబడి దేవత్వమును పొంది నాకు స్థానమైన స్వర్గమునలంకరింతురు. ఈ మాసమున ఉదయమున స్నానము చేసి శ్రీహరిని పూజించి ఈ మాసమహిమను విన్నవారు మిక్కిలి ఎక్కువైన పుణ్యమును పొందగలుగుదురు. మహాపాపము వలన భయమును పొందినవారు మాఘస్నానము చేసిన ఎడల పాతకముక్తులై వైకుంఠమందిరమందు ఉండగలరు. ఎచ్చట జహ్ను సూర్యులకు కన్యలైనట్టి తెల్లనిదగు రెండు నదులు గంగాయమున తమ తరంగములచే చామరమువలె ప్రకాశించునో, ఎచ్చట గొడుగువలె అక్షయవటవృక్షము విరాజిల్లునో అట్టి ప్రయాగము తీర్థశ్రేష్ఠముగా నున్నది. మాఘస్నానము ఆపదల నుండి కాపాడును, దుఃఖములను దూరము చెయ్యును. ప్రకాశించువానిలో సూర్యుడు, వృక్షములలో అశ్వత్థవృక్షము, భోగములను అనుభవించు దేవతలలో శ్రీహరి, శాస్త్రములన్నింటిలోనూ వేదము, సమస్త జాతులలోనూ బ్రాహ్మణుడు, రాజులలో రాఘవరాముడు, ఋతువులన్నింటిలో వసంత ఋతువు, అన్ని మంత్రములలో రామతారకమను అక్షరముల మంత్రము, స్త్రీలలో లక్ష్మీదేవి, సమస్త నదులలో గంగానది, శాశ్వతమగు దేవతలందు విరాట్ బ్రహ్మయు, పర్వతములలో మేరు పర్వతము, దానములన్నింటిలో ధనము దానమిచ్చుటయు పరమశ్రేష్ఠములగునట్లు మాసములన్నింటిలో ఈ మాసము అత్యుత్తమమైనది. సర్వతీర్థ సేవల కంటే మాఘసేవ చాలా గొప్పది. అన్ని వ్రతముల కంటే మాఘస్నాన వ్రతము మిక్కిలి శ్రేష్ఠము. అన్ని దానముల కంటే, అన్ని క్రతువుల కంటే ఈ మాసము మిక్కిలి ఎక్కువైనది. కృష్ణవేణి, పుష్కరము, బ్రహ్మవర్తము, హిమాచలము, ప్రయాగ, గంగాసాగర సంగమము, గోకర్ణము, ప్రభావము, కావేరి, పశ్చిమవాహిని దర్శానది, యామ్యకూపము, తామ్రపర్ణి, నర్మద, గౌతమి, సరస్వతి, యమున, సహ్యప్రోద్భవ రేవానదీ చాపము, పుష్కరవాహిని, భద్ర, శోణభద్ర, వేగవతి, సరయు, దక్షిణ కైలాసగంగా, స్వర్ణముఖి మొదలైన చతుర్వింశత్కోటి తీర్థములగు నదులయందు నిత్యము స్నానమును చేయువారు ఎట్టి ఫలితమును పొందుదురో అట్టి ఫలితమును ఈ మాసమున 3 రోజులు భక్తియుక్తులై స్నానమాచరించువారు పొందగలుగుదురు. సాలగ్రామము నివాసముగాగల నన్ను ఎవరు నిత్యము ఈ మాసమున స్నానము చేసి అభిషేకింతురో నీటి సమీపమందు పద్మములతోనూ రంగురంగుల గన్నేరు పుష్పములతోనూ మల్లెపువ్వులతోనూ తులసీవన పల్లవములతోనూ మందార పారిజాత చంపక వకుల పుష్పములతోనూ భక్తితో పూజించుదురో అట్టివారు మరలా జన్మలేని శాశ్వత విష్ణులోక ప్రాప్తి పొందుదురు. ఈ మాసమున ఉదయమందు ఉసిరికాయలతో స్నానము చేయువాడు అన్ని పాపముల చేత విడువబడి వైకుంఠమును పొందుచున్నాడు. ఈ మాసమున శరీరమంతయు ఉదయమున తులసీ మట్టిని పూసుకొని స్నానము చెయ్యువాడు నాకు పరమప్రీతుడు కాగలడు. శరీరమంతయు గోమయమును రాసుకొని స్నానమాడువాడు పాప వినిర్ముక్తుడగును. దేవతలారా, ఈ మాసమున ఉదయమున స్నానము చేసి అందమగు మందిరమున
మాఘాది దేవతనగు నన్ను పూజించువారు నా స్థానమును పొందగలుగుదురు. విప్రుడు కాని శూద్రుడు కాని ఈ స్నానము చెయ్యని ఎడల అతడు యమదండనకు పాత్రుడగును. ఈ నిలయందు ఉదయమున స్నానము చెయ్యని స్త్రీ యమబాధకు లోనగును. అనేక కారణములచేత సంభవించిన పాపములు గల స్త్రీ అయినను నన్ను తలచి ఈ స్నానము చేసిన ఎడల ఆ స్త్రీ కుంభీపాక నరక బాధల నుండి విడవడును. భర్తలేని స్త్రీ భోజనాసక్తిచే దినమందు రెండుసార్లు భుజించి ఈ మాసమున స్నానము చెయ్యనిచో ఆమె కుంభీపాక నరకమందు వండబడుచున్నది. విప్రుడు ఈ స్నానము ఆచరించిన నా లోకమును పొంది నాతో సుఖించును. ఈ నెలయందు స్నానదానములను చెయ్యువాడు భయంకరమైన యమలోకము దరికి చేరడు. ఈ స్నానము గావించి నన్ను పూజించి పిమ్మట భుజించువాడు నాకు భృత్యుడు కాగలడు. మాఘస్నానము చేసి దేవముని పితృతర్పణములను చేసి నా కథను విని ఆనందించువాడు పాప వినిర్ముక్తుడగును. ఈ మాసమున ఉదయమున స్నానము చేసి శుద్ధమైన తెల్లని బట్టలు కట్టుకొని నన్ను స్మరింపుచు శ్రీహరిని గూర్చి అర్ఘ్యమును ఇచ్చునట్టి విప్రుడు పాప వినిర్ముక్తుడగును. ఆ బ్రాహ్మణుడు నా చేత పూజింపబడును. కావున మీరు కూడా అట్టివాణిని పూజింపవలెను. ఈ మాసమున మకరరాశియందు సూర్యుడుండగా అర్ఘ్యపాద్యాది నమస్కార విధులచేత సూర్యుణ్ణి పూజచేయువారు నా లోకమును చేరుదురు. ఈ మాసమున నన్ను గూర్చి జపము చేయుచు స్నానము ఆచరించి నన్ను పూజించి అష్టోత్తర శతము గాయత్రీ జపము చేయు నరుడు నాకు పూజ్యుడగును. పుణ్యోదకమందు స్నానము చేసి గాయత్రీ జపము చెయ్యువానికి ముక్తికర స్థితమగును. గాయత్రీ మహామంత్రముతో సరిపోవు మంత్రములేదు. గాయత్రీ పాతకములను నాశనము చేయును, మోక్షమునిచ్చును. గాయత్రీ నా లోకమునకు అట్టివారిని చేర్చును. గాయత్రీ బ్రహ్మలోకమును ఇచ్చును. గాయత్రి వలన శివలోకమును, సూర్యలోకమును, చంద్రలోకమును పొందగలుగుదురు. ఎవరైతే ఈ మాసమున స్నానము చేసి గాయత్రీ జపము ఆచరించునో అతడు సమస్త తీర్థములందు స్నానము చేసిన ఫలితమును, సమస్త యజ్ఞములకు కర్తయగు దీక్షితుని ఫలితమును పొందగలడు. అట్టి నరుడు మీ అందరిచేతను మునులచేతను కొనియాడబడుచు నా పురమును చేరగలడు. మాఘస్నానము చేసి బ్రహ్మయజ్ఞము చెయ్యువాడు బ్రహ్మలోకమందు చాలాకాలము నివసించి పిమ్మట నన్ను చేరగలడు. బ్రహ్మయజ్ఞమున గాయత్రిని ఉచ్చరించు విధి చెప్పబడినది. మాఘస్నానమును చేసి సంధ్యావందనమును చేసి తూర్పుదిక్కుగా ఎడమతొడయందు కుడిపాదముంచి కుడితొడయందు ఎడమపాదమునుంచి అంజలిబట్టి ఓంకార ప్రణవము చేసి వ్యాహృతిత్రయము చేసి గాయత్రి మంత్రమును ఉచ్చరించి మూడుసార్లు అర్ధహితముగా పూర్తిగా ఉచ్చరించి జపము చేయువాడు మహాపాతకములచేత విముక్తుడగును. ఈ మాసమున సున్నాతుడై బ్రహ్మయజ్ఞమును చేసి నా కథను విని అన్నదానమును చెయ్యువాడు నా భక్తుడై యమలోకమును చూడనేరడు. ఈ మాసమున సాలగ్రామ సన్నిధియందు దీపమును పెట్టువాడు కష్టసాధ్యమగు పూర్వజ్ఞానమును పొంది అంతమందు నాయందు చేరును. మాఘస్నానాంతరము నన్ను ఆ నదీతీరముననే పూజించువాడు కోటిమంది బంధువులతో కూడి నా పురమున చిరకాలముండును. తులసీగుచ్ఛములతో జలసన్నిధానమందు నన్ను పూజించినవాడు నా లోకమును చేరును. మాఘస్నానము చేసి తులసీపూసల పేర్లను కంఠమందు వేసుకొని గాయత్రీ జపమును చేయుచు నన్ను పూజచేయువాడు యమబాధ నుండి తొలగును. తులసీమణిదండను సర్వదా ధరించువానిని పాపములు కాని తాపబాధలు కాని దరిచేరవు. మాఘస్నానమును చేసి కృష్ణసన్నిధానమున ఈ పురాణమును చెప్పు నరుడు నాకు గౌరవనీయుడు.
వాని ఇంటియందు నేను నివసిస్తాను. నదీతీరమున స్నానము చేసి నన్ను పూజించి పురాణమును పఠించువాడు పరమశ్రోత్రియుడనబడును. అర్థము లేనట్టియు శ్రీరాగము లేనట్టియు పురాణమును ఎన్నడును వినకూడదు. పురాణమును స్పష్టముగాను విష్ణుకథాయుక్తముగాను గంభీరముగాను శాస్త్రసందర్భసమముగాను అందమైన శ్రావ్యమైన సంగీతరాగముతో చెప్పవలెను. ఇట్టి పురాణమునే వినవలెను. అట్టివాడు పుణ్యమూర్తియగును. దేవతలారా, ఈ మాసమున భక్తికలవాడై సదా భక్తితో పురాణ శ్లోకముల చేత నన్ను స్తుతించునో అట్టివాడు నా అంశయేయగును. అతడు నన్నే చేరగలడు. ఈ నెలయందు జలసన్నిధిని నన్ను గూర్చిన కథాశ్రవణము చెయ్య కుతూహలుడై ఉండునో అతడు నా సారూప్యమును పొందగలుగును. ముక్తినొసంగు ఈ పురాణమును ఎవడు వినడో వాడు నా ఆజ్ఞను పొంది యమలోకమందు సూర్యచంద్రులున్నంతవరకు నరకబాధలను పొందును. మాఘవ్రతాచరణుడై భక్తితో సాలగ్రామమందు నివసించు నన్ను పూజించి నా పాదోదకమును పానము చేయునో అతడు పరమ పవిత్రుడగును. అజ్ఞానము చేత అట్లు చెయ్యక ఉండువాడు నరకకూపమున పడును. నా పూజాప్రసాదమును ఎవడు శిరసా వహించునో వానికి నరకబాధ లేదు. అతడు మునివరుడగును. అందువలన ఈ వ్రతము మిక్కిలి మహిమగలది. మీమీదగల దయచేత నేనింతవరకు ఈ మాఘమహిమను మీకు చెప్పితిని. కావున మీరు పద్మపర్వత గుహయందున్న గాడిదముఖముగల ఇంద్రుని వద్దకు వెళ్ళండి. నాచే మీకు చెప్పబడిన ఈ వ్రతమహిమను ఇంద్రునకు చెప్పండి. అతడు తుంగభద్రా నదీజలమందు స్నానము చేసి మంచిముఖము కలవాడై పుణ్యవంతుడు కాగలడు అని విష్ణుమూర్తి చెప్పి అంతర్ధానమొందెను. దేవతలు ఇంద్రుణ్ణి వెతుకుచూ పద్మపర్వతమునకు పోయి ఇంద్రుణ్ణి అచ్చట వెతుకుచుండిరి. ఆ పద్మపర్వత గుహలందు దేవతలు ఇంద్రుని కొరకై వెతుకుచూ ఆ ఒడ్డున పెద్ద శరీరమును చిన్న తోకను చిన్న పాదములను చిన్న కండ్లను కల తొండను చూశారు. తొండకూడా మందబుద్ధి కలదై పాషాణమువలె కొంచెమైనను చలింపకయుండెను. దేవతలు ఆ తొండ సమీపమునకు వెళ్ళునప్పటికీ ఆ తొండ అమితమైన గంభీరధ్వని మేఘనిస్వనమువలె ప్రసారించెను. దేవతలు ఆ శబ్దమునకు తొండను రాక్షసునిగా భావించి భయపడ్డారు. కాని కొందరు కొంతసేపటికి అది తొండకాని రాక్షసుడు కాడు అన్నారు. దేవతలు ఆ ఘనశరీరముగల భయంకరమగు తొండను పర్వతలోయల్లో పల్లమునందుండుట చూసి ఆశ్చర్యమొందారు. దానికి పుణ్యకాలమాసన్నమగుట వలన దేవతలు ఆ తొండను తీగలతో కట్టసాగారు. బలవంతంగా దాన్ని కట్టారు. కాని ఘనమైన ఆ తొండను వారు కదల్చజాలకపోయారు. పిమ్మట దేవతలు ఆ తొండను ఎన్ని విధాలుగానైనను కదల్పలేక ఒకరికొకరు ఆలోచించుకొని శ్రీహరి చెప్పిన రీతిన తుంగభద్రా నదీతోయములతో మహాసంతోషముతో ఆ తొండకు అభిషేకము చేశారు. పిమ్మట మాఘస్నానము వలన ఆ తొండదేహము మాయమై దివ్యమైన భూషణములచేత అలంకరింపబడిన స్త్రీరూపమును పొందెను. పిమ్మట ఆ సౌందర్యవతి దేవతల సన్నిధికి వచ్చెను. దేవతలు ఆ సౌందర్యవతిని చూసి ఆశ్చర్యమును పొంది నీవెవరివి అని అడిగారు.